Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు లోకేష్లకు జాతీయ హోదా ఉండదా? తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు అంటుకో ఎంతమాత్రం జాతీయ పార్టీగా క్లైమ్ చేసుకునేందుకు లేదు. ఎందుకంటే టీడీపీ కేవలం ప్రాంతీయ పార్టీ మాత్రమే అని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా ప్రకటించింది. తమ పార్టీకి జాతీయ పార్టీ అని చెప్పుకునేంత సీన్ లేదని చంద్రబాబు అంటుకోకు బాగా తెలుసు. అయినా కమిషన్ గుర్తింపును పట్టించుకోకుండా తమకు తాము తమ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించేసుకున్నారు టీడీపీ నేతలు. జాతీయ పార్టీగా ప్రకటించేసుకోవడమే కాకుండా ఏకంగా జాతీయ అధ్యక్షుడిగా తనను తాను చంద్రబాబు నియమించేసుకోవడమే విచిత్రం. టీడీపీ కమిటీల్లో రెండు రకాల కమిటీలున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు వ్యవహరిస్తూ ఉంటే రాష్ట్ర అధ్యక్షుడిగా కింజార పచ్చెన్నాయుడిని ప్రకటించారు. అలాగే జాతీయ పార్టీకి రాష్ట్ర పార్టీకి వేర్వేరుగా ప్రధాన కార్యదర్శులను, జాయింట్ సెక్రటరీలను, ఉపాధ్యక్షులను, సభ్యులను కూడా చంద్రబాబు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తాము కేవలం ప్రకటించుకోవడమే కాకుండా ఈ మేరకు వేర్వేరుగా లెటర్ హెడ్లు కూడా ప్రింట్ చేసి ఉపయోగించుకుంటున్నారు. పార్టీ శాఖలను ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినంత మాత్రాన టీడీపీ జాతీయ పార్టీ అయిపోదు. పార్టీ సాధించిన ఓట్లు, సీట్లను బట్టే సదరు పార్టీ జాతీయ పార్టీయా లేకపోతే ప్రాంతీయ పార్టీయా అని కేంద్ర ఎన్నికల కమిషన్ డిసైడ్ చేస్తుంది. ఈ ప్రాతిపదికన టీడీపీ ప్రాంతీయ పార్టీ మాత్రమే అని గతంలోనే కమిషన్ ప్రకటించింది. అయినా కమిషన్ ప్రకటన పట్టించుకోకుండా టీడీపీని జాతీయ పార్టీగా చంద్రబాబు ప్రకటించేసుకోవడమే విచిత్రం. టీడీపీ ఏర్పాటైన దగ్గర నుండి ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీ చేయలేదు కాబట్టి జాతీయ పార్టీగా చెప్పుకునేందుకు లేదు. ఇదే సమస్య వైసీపీకి కూడా ఎదురవుతోంది. కాకపోతే టీడీపీ, వైసీపీ మధ్య ఓ తేడా ఉంది. అదేంటంటే వైసీపీ కూడా తమది జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నా అది కేవలం చెప్పుకోవడానికి మాత్రమే పరిమితమైంది. టీడీపీలాగా వైసీపీ జాతీయ కమిటీ, ప్రాంతీయ కమిటీలని రెండు కమిటీలను ప్రకటించలేదు. లెటర్ హెడ్లు సోషల్ మీడియా వేదికల్లో మాత్రమే చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు. ఎంఐఎం పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. కాకపోతే టీడీపీ వైసీపీ కన్నా ఎంఐఎం చాలా మేలనే చెప్పాలి. ఎందుకంటే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో పోటీ చేసింది. మహారాష్ట్రలో ఇద్దరు, బీహార్లో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంఐఎంకి. రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి రెడీ అవుతోంది. జాతీయ పార్టీగా చెప్పుకోవడమే కాకుండా నిజమైన జాతీయ పార్టీగా ఎదిగేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.